వేదిక మీద ఇంకా చాలా మంది పెద్దలు మాట్లాడడానికి ఉన్నప్పటికీ ఎండ తీవ్రత ఎక్కువ ఉన్నందున మరి మీ అందరి కోసం ఈ సమావేశాన్ని ముగించాలని ఆలోచన చేసి మనందరి ప్రీతమ నేత ప్రజా బంధు బడుగు బలహీన హరిజన గిరిజన వర్గాల అభ్యర్థిని కోరే వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ప్రసంగం కోరుతూ అన్నా స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి గారు విజయనగరానికి జేఎన్టీసీ కాలేజీని తేవడం జరిగిందన్నా మరి మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ కాలేజీని యూనివర్సిటీగా చేయాలన్న తలంపు మీ మనసులో ఉన్నందున జేఎన్టీసీ కాలేజీని యూనివర్సిటీగా మార్చమని కోరుతూ ప్రసంగించడానికి రమ్మని కోరుతున్నాం. ఈరోజు ఈ కాలనీలో ఇక్కడికి వచ్చే ముందు హెలికాప్టర్లో ఒక రౌండ్ వేశారు. ఎంత చక్కగా ఉంది అనంటే అందరూ కూడా వాళ్ళకు కేటాయించిన స్థలాలలో కుర్చీలు వేసి అక్కడ కూర్చొని ప్రతి 100 మందికి ఒక వాలంటీర్ని ఏర్పాటు చేసి చక్కగా రిజిస్ట్రేషన్ కార్యక్రమాన్ని చక్కగా మీ అందరికీ డిఫామ్ పట్టాలు ఇచ్చే కార్యక్రమానికి ఇంటి కన్స్ట్రక్షన్ డాక్యుమెంట్స్ ఇచ్చేదానికి అన్నిటికీ కూడా సర్వసన్నద్ధం చేసి పైనుంచి ఇలా చూస్తే 400 ఎకరాలు 12,300 చిల్లర మంది అన్ని కుటుంబాలు ఒక్కొక్కరికి ఒక్కొక్క లేఅవుట్లో స్థలం ఎంత చక్కగా ఉంది అనంటే దిగేటప్పుడు అనుకున్న దేవుడు ఇంత గొప్ప అవకాశం నాకు ఇచ్చినందుకు దేవునికి నేను ఏమి ఇచ్చినా కూడా రుణం తీర్చుకోలేను అని చెప్పి ఇంతమంది అక్క చెల్లెమ్మల ముఖాలలో చిరునవ్వును చూస్తా ఉన్నా. ఇంతమంది అక్క చెల్లెమ్మలకు మంచి చేసే అవకాశం దేవుడు నాకు ఇచ్చాడు. ఇంతకన్నా ఇంకా నేను దేవుణ్ణి ఏమీ కూడా అడగాల్సిన అవసరం లేనంతగా దేవుడు ఇచ్చాడు అని చెప్పి చెప్తా ఉన్నా. ఒక ఏడాది వెళ్ళిపోయింది, క్యాలెండర్ కూడా మారుతుంది. 2020 వరకు మనకు ఎలాంటి తీపి జ్ఞాపకాలు మనకు ఇచ్చింది అని చెప్పి 2020 మనకి ఎలాంటి తీపి జ్ఞాపకాలు ఇచ్చింది అని చెప్పి మనందరం కూడా నెమరు వేసుకునే సమయం కూడా వచ్చింది. ఎందుకనంటే 2021లోకి ప్రవేశిస్తూ ఉన్నాం కాబట్టి. 2020లో మా ప్రభుత్వం మాకేమిచ్చింది, గత ప్రభుత్వంతో పోలిస్తే ఎంత మంచి జరిగింది అని ప్రతి కుటుంబం కూడా ఆలోచన చేస్తే ఇవాళ నేను ఒక్కటైతే చెప్తా ఉన్నాను, సగర్వంగా కూడా చెప్తా ఉన్నాను, మీ బిడ్డ మీకు మంచి చేశాడు అని చెప్పి రాష్ట్ర చరిత్రలోనే కాదు దేశ చరిత్రలో కూడా ఎప్పుడూ కూడా కని విని ఎరగని విధంగా పేదలకు, రైతులకు, అక్క చెల్లెమ్మలకు, విద్యార్థులకు, అవ్వా తాతలకు 100
సామాజిక వర్గాలకు ఇలా అందరికీ కూడా కని విని ఎరగని విధంగా ఉపయోగపడగలిగాను అని చెప్పి గర్వంగా కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మీ అన్నగా మీ తమ్ముడిగా ఈ సందర్భంగా చెప్తా ఉన్నా అక్షరాల ఈ 18 నెలల కాలంలో 43 లక్షల అక్కచెల్లెమ్మలకు అమ్మఒడి ద్వారా ఉపయోగపడగలిగా అక్షరాల 6 కోటికి పైగా రైతులకు రైతు భరోసా వచ్చిందని గర్వంగా కూడా చెప్తా ఉన్నాను దాదాపు 5 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు చేయూత ద్వారా ప్రతి అక్కను ప్రతి అక్కకు తోడుగా ఉండాను అని చెప్పి చెప్పగలుగుతా ఉన్నాను 87 లక్షలకు పైగా అక్కచెల్లెమ్మలకు ఆశరా పథకం ద్వారా మేలు చేయగలిగాము అని చెప్పి కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను 62 లక్షల మంది అవ్వ తాతలకైతేనేమి వితంతువులైన అక్కచెల్లెమ్మలకైతేనేమి ఇంకా ఫిజికల్లీ ఛాలెంజ్డ్ సోదరులకైతేనేమి సోదరి మనులకైతేనేమి అక్షరాల 62 లక్షల మందికి ప్రతి నెల 1వ తారీఖున వాళ్ళు నిద్ర లేవక ముందే ఇంటి దగ్గరికి వచ్చి తలుపులు కొట్టి వాళ్ళ చేతుల్లో పెన్షన్ పెట్టించగలిగిన గొప్ప కార్యక్రమం 2250 రూపాయలకు పెంచి వాళ్ళ చేతుల్లో పెట్టగలిగిన గొప్ప కార్యక్రమాన్ని చేయగలిగామని చెప్పి కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నా సుమారుగా 18,50,000 మంది విద్యార్థులకు విద్యా కానుక వసతి దీవెన కింద ఇచ్చి వాళ్ళ చదువుల్లో వాళ్ళకు ఒక మంచి అన్నగా తోడుగా నిలబడగలిగినాను అని చెప్పి ఈ సందర్భంగా గర్వంగా కూడా తెలియజేస్తా ఉన్నా సున్నా వడ్డీ పథకం ఇటు అక్కచెల్లెమ్మలకు అటు రైతన్నలకు ఇద్దరికీ కూడా గర్వంగా బ్రహ్మాండంగా ఇస్తూ గర్వంగా అమలు చేస్తా ఉన్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను రైతన్నలకు ఇన్సూరెన్స్ అందుతుంది ఏ సంవత్సరానికి సంబంధించిన ఏ సీజన్ కు సంబంధించిన ఆ సీజన్ లోనే ప్రకృతి వైపరీత్యాలు వస్తే అదే సీజన్ లోనే రైతన్నలకు తోడుగా ఉండేందుకు ఇన్పుట్ సబ్సిడీని కూడా గర్వంగా ఇవ్వగలుగుతామన్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను 35 లక్షల కుటుంబాలకు మెరుగులు దిద్దిన వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా మంచి చేయగలుగుతా ఉన్నాము అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను వార్డు స్థాయిలోను గ్రామ స్థాయిలోను మీ కళ్ళ ముందరనే వార్డు సచివాలయాలు గ్రామ సచివాలయాలు కనిపిస్తా ఉన్నాయి దాదాపుగా 130,000 మంది పిల్లలకు అక్కడే మన పిల్లలకు అక్కడే ఉద్యోగాలు దొరికాయి 50 ఇళ్ళకు ఒక వాలంటీర్ దాదాపుగా 260,000 మంది వాలంటీర్లు మన పిల్లలే మన కళ్ళ ఎదుటనే చిరునవ్వులతో తిరుగుతూ కనిపిస్తా ఉన్నారు మన గ్రామాలల్లోనూ మన వార్డులలోనే మన గ్రామాలల్లో మన పక్కనే ఆర్బికేలు కనిపిస్తా ఉన్నాయి కొత్తగా కడుతున్న విలేజ్ క్లినిక్లు కనిపిస్తా ఉన్నాయి నాడు నేడు ద్వారా రూపురేఖలు మారుతా ఉన్న హాస్పిటల్లు కనిపిస్తా ఉన్నాయి రూపురేఖలు మారుతా ఉన్న స్కూళ్ళు కనిపిస్తా ఉన్నాయి పిల్లలకు ఇంగ్లీష్ మీడియంలో చదువులు ఈరోజు వాళ్ళకు వాళ్ళ గడప దగ్గరికి వచ్చాయని చెప్పి కూడా ఈ సందర్భంగా ఇన్ని గొప్ప కార్యక్రమాలు ఈ 18 నెలల కాలంలో మీ అందరి చల్లని దీవెనల వల్ల దేవుడి చల్లని ఆశీస్సుల వల్ల ఎన్నికల ప్రణాళికలో చెప్పినటివన్నిటిలో కూడా దాదాపుగా 95% పూర్తి చేయగలిగాము చేస్తా ఉన్నాము అని చెప్పి సందర్భంగా చెప్పడానికి
గర్వపడతా ఉన్నాను మీ మీ బిడ్డగా మీ అన్నగా మీ తమ్ముడిగా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఇప్పుడు ఇవాల ఈ సంక్రాంతికి నిజంగానే సంక్రాంతి పండుగ ముందే వచ్చింది అన్నట్టుగానే ప్రతి పేద కుటుంబానికి ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు ఆస్తిని స్థిరాస్తిని అందించే ఒక మహా యజ్ఞాన్ని ప్రారంభిస్తా ఉన్నాము అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను రాష్ట్రంలో ప్రతి ఒక్క గ్రామంలోను రాష్ట్రంలో ప్రతి ఒక్క పట్టణంలోను ఇల్లు లేని ప్రతి నిరుపేదకు ఆ ఇళ్ళల్లో ఉన్న అక్క చెల్లెమ్మలకు అక్షరాల 30,75,000 ఇళ్ళ స్థలాలు ఇళ్ళ స్థల పట్టాలు ఇవాల పంపిణీకి శ్రీకారం చుట్టాము డిసెంబర్ 25వ తారీఖున క్రిస్మస్ రోజున వైకుంఠ ఏకాదశి రోజున ఒక్కోటి వైకుంఠ ఏకాదశి రోజున రెండు పండుగలు ఒకే రోజు వచ్చిన శుభగడియల మధ్య ఈ 30,75,000 ఈ ఇళ్ళ పట్టాలల్లో అక్షరాల 28,30,000 ఇళ్ళను కడతా ఉన్నాం ఇది కాక 2,62,000 టిడ్కో ఫ్లాట్లను కూడా కట్టిచి ఇస్తా ఉన్నాం ఈ 30,75,000 ఇళ్ళ పట్టాలల్లో ఇస్తా ఉన్న ఈ ఇళ్ళు రెండు దశల్లో పూర్తి చేయబోతా ఉన్నాం ఇక్కడ ఇదే లేఅవుట్ లో కాసేపటి కిందట ఇక్కడికి వచ్చినప్పుడు కలెక్టర్ గారితో మాట్లాడుతూ నేను అడిగిన మొట్టమొదటి ప్రశ్న కలెక్టర్ గారిని అడిగా అన్న ఈ లేఅవుట్ లో మార్కెట్ విలువ ఎంత ఉంటుంది అని చెప్పి అడగడం జరిగింది మనం ఇచ్చే ప్లాట్కు సంబంధించిన మార్కెట్ విలువ ఎంత ఉంటుంది ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు ఇస్తా ఉన్న మార్కెట్ విలువ అని కలెక్టర్ గారు నాతో అన్నారు 3,00,000 రూపాయలు ఉంటుంది అని చెప్పి కలెక్టర్ గారు నాతో అన్నారు ఇవాళ ప్లాట్ ఇవ్వక మునిపే 3,00,000 రేపొద్దున ఇక్కడ ఇల్లు కట్టి ఈ ప్లాట్లలోకి అభివృద్ధి తీసుకొని వచ్చి ఆ అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా ఈ ప్లాట్లలో పూర్తయితే ఇక్కడ ఇల్లు కడితే ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు వాళ్ళ అన్నగా వాళ్ళ తమ్ముడిగా వాళ్లకు వాళ్ళ బిడ్డగా వాళ్ళ చేతుల్లో కనీసం 7-8 లక్షలకు సంబంధించిన ఆస్తిని వాళ్ళ చేతుల్లో పెట్టినట్టు అవుతుంది అని చెప్పి ఇంతకన్నా గర్వ కారణం ఏదైనా ఉంటుందా అని చెప్పి అడుగుతా ఉన్నా ఈరోజు ఈ లేఅవుట్ ఇలా చూస్తూ ఉంటే ఈ లేఅవుట్ అక్షరాల 400 ఎకరాలలో లేఅవుట్ నీట్గా ప్లాట్లు చేశారు ఈ లేఅవుట్లోనే ఉట్టి కరెంట్ ఇవ్వడమే కాదు ఉట్టి రోడ్లు ఇవ్వడమే కాదు ఉట్టి డ్రైనేజీలు ఇవ్వడమే కాదు ఉట్టి నీటి సదుపాయాలు ఇవ్వడమే కాదు ఈ ప్లాట్లలో ఈ సైజును బట్టి లేఅవుట్ల సైజును బట్టి ఇస్తా ఉన్న వసతులు చూస్తే ఇక్కడే ఈ పార్కులో ఇక్కడే ఈ లేఅవుట్లోనే ప్రైమరీ హెల్త్ సెంటర్స్ వస్తూ ఉన్నాయి హై స్కూల్స్ వస్తూ ఉన్నాయి ప్రైమరీ స్కూల్స్ వస్తూ ఉన్నాయి ట్రాన్స్కో ఎలక్ట్రికల్ సబ్స్టేషన్స్ వస్తూ ఉన్నాయి ఇంటిగ్రేటెడ్ అడ్మినిస్ట్రేషన్ కాంప్లెక్స్ వస్తూ ఉంది ఆడిటోరియం వస్తూ ఉంది రైతు బజార్లు వస్తూ ఉన్నాయి వైఎస్ఆర్ ప్రీ ప్రైమరీ స్కూల్స్ వస్తూ ఉన్నాయి బ్యాంక్ వస్తూ ఉంది బ్యాంకులు వస్తూ ఉన్నాయి పోలీస్ స్టేషన్లు వస్తూ ఉన్నాయి బరియల్ గ్రౌండ్స్ వస్తూ ఉన్నాయి దోబీ ఘాట్లు వస్తూ ఉన్నాయి బస్ స్టాప్లు వస్తూ ఉంది వెటర్నరీ హాస్పిటల్ వస్తూ ఉంది ప్రెస్ క్లబ్ వస్తూ ఉంది ఎంఎంఎస్ వస్తూ ఉంది ఫైర్ స్టేషన్ కూడా వస్తూ ఉంది ఏటీఎం సెంటర్లు వస్తూ ఉన్నాయి పిల్లలు ఆడుకునేందుకు పార్కులు వస్తూ ఉన్నాయి పెట్ క్లినిక్లు వస్తూ ఉన్నాయి గ్రామ సచివాలయాలు వస్తూ ఉన్నాయి అర్బన్ హెల్త్ క్లినిక్స్ వస్తూ ఉన్నాయి
వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రాలు వస్తా ఉన్నాయి, కమ్యూనిటీ హాల్స్ వస్తా ఉన్నాయి, ఓవర్ హెడ్ ట్యాంక్స్లు వస్తా ఉన్నాయి, పోస్ట్ ఆఫీసులు వస్తా ఉన్నాయి, ఆర్బీకే గోడౌన్లు వస్తా ఉన్నాయి, సివిల్ సప్లైల గోడౌన్ వస్తా ఉంది, బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్లు వస్తా ఉన్నాయి, ఒక చిన్న మినీ స్టేడియం కూడా వస్తా ఉంది, కోల్డ్ స్టోరేజ్ గోడౌన్స్ కూడా వస్తా ఉన్నాయి, ఆటో స్టాండ్స్ వస్తా ఉన్నాయి, జనతా బజార్లు వస్తా ఉన్నాయి, లైబ్రరీలు వస్తా ఉన్నాయి, బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ వస్తా ఉంది, షాపింగ్ కాంప్లెక్స్ వస్తా ఉంది, గుడులు రిలీజియస్ ప్లేసులు వస్తా ఉన్నాయి, సీనియర్ సిటిజన్స్ ఒక ఇల్లు కూడా వస్తా ఉంది, సాలిడ్ వేస్ట్ ట్రీట్మెంట్ ప్లాంట్ కూడా వస్తా ఉంది. నిజంగా ఇక్కడ ఈ 400 ఎకరాలలో 12,301 ఇన్ని ఇల్లులు అక్షరాల ఇక్కడ దాదాపుగా 40,000 నుంచి 45,000 మంది ఇక్కడే నివాసం ఉండే పరిస్థితిలోకి ఏర్పడతా ఉంది. ఒక చిన్న నగర పంచాయతీనే ఇక్కడ ఏర్పడబోతా ఉంది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అక్క చెల్లెమ్మలకు అన్నగా, ఓ తమ్ముడిగా అండగా ఉంటానన్న మాటను మన 18 నెలల పాలనలో నిండు మనస్సుతో అమలు చేస్తా ఉన్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఏ కుటుంబానికైనా కూడా ఒక పక్కా ఇల్లు లేకపోవడం అంటే దాని అర్థం ఎండైనా వానైనా చలైనా కూడా ఈ మూడింటిను భరిస్తూ బతకడం. అద్దె ఇళ్లలో ఉంటే సంపాదించిన దాంట్లో కనీసం 35-40% సంపాదించిందంతా కూడా ఇంటి అద్దెకే ఇవ్వాల్సిన పరిస్థితి. అద్దె ఇళ్లలో ఉండే పరిస్థితి కూడా లేకపోతే గుడిసెల్లో ఉండే పరిస్థితి. నా 3,648 కిలోమీటర్ల పాదయాత్రలో ఇటువంటి కష్టాలు ఇటువంటి గాథలు ఎన్నో విన్నాను, చూశాను. చూసిన తర్వాత ఒకటే ఒకటి అనుకున్నాం మనసులో, ఈ అక్క చెల్లెమ్మలకు మంచి బ్రతుకులు రావాలి, వీళ్ళ జీవితాలు మారాలి, వీళ్ళ ముఖాలలో చిరునవ్వులు చూడాలని. ఎన్నికల ప్రణాళికలో, ఎన్నికల మేనిఫెస్టోలో అక్షరాల 25 లక్షల ఇల్లులు కట్టించిస్తాము, ఆ అక్క చెల్లెమ్మల పేరుతోనే రిజిస్ట్రేషన్ చేస్తాము, పూరి గురుసం అన్నదే లేకుండా చేస్తాము అని చెప్పి, చెయ్యాలి అని చెప్పి సంకల్పంతో మేనిఫెస్టోలో ఇవన్నీ రాశాం కూడా. 25 లక్షల ఇల్లులు అని చెప్పి రాస్తే ఎన్నికల ప్రణాళికలో ఈరోజు నేను సగర్వంగా చెప్తా ఉన్నాను, ఈరోజు 25 లక్షల ఇల్లు చెప్తే అక్షరాల 30,75,000 ఇల్లులు ఇళ్ళ పట్టాలు ఇవాళ ఇచ్చే లెవెల్లేకి దేవుడు ఆశీస్సులు మీ అందరి చల్లని దీవెనతో మన అందరి ప్రభుత్వం పోయింది అని చెప్పి సగర్వంగా కూడా చెప్తా ఉన్నా. ఇళ్ళ పట్టాలు ఇచ్చే విషయంలో కానీ, ఇల్లు కట్టించి ఇచ్చే లబ్ధిదారుల ఎంపిక విషయంలో కానీ ఏ స్థాయి పారదర్శకత చూపించాము అనంటే ఎక్కడా కూడా వివక్షకు తావు లేకుండా చేశాం. కులం చూడలేదు, మతం చూడలేదు, ప్రాంతం చూడలేదు, చివరకు రాజకీయాలు చూడలేదు, పార్టీలు చూడలేదు. మనకు ఓటు వేయని వారైనా సరే, జగన్కు ఓటు వేయని వారైనా సరే అర్హత ఉండి ఇంటి పట్టా లేకపోతే వారికి కూడా ఖచ్చితంగా ఇంటి పట్టా ఇవ్వాలి అని చెప్పి ఆదేశాలు ఇచ్చాం. ఈరోజు గర్వంగా కూడా చెప్తా ఉన్నాను, ఇది ఒక బాధ్యతగా చేయగలిగాము అని చెప్పి. ఇల్లు లేని ప్రతి పేదకు పక్కా ఇల్లు నిర్మించి ఇస్తా ఉన్నాం, స్థలంతో పాటు ఇస్తా ఉన్నాం, స్థలం కొని మరీ ఇస్తా ఉన్నాం. పారదర్శకత అన్నది ఏ స్థాయిలోకి తీసుకువెళ్ళాము అనంటే వార్డు సచివాలయాల్లోనూ గ్రామ సచివాలయాల్లోనూ అర్హుల జాబితా వాళ్ళ పేర్లు డిస్ప్లే చేశాం. డిస్ప్లే చేసిన తర్వాత అయినా ఇంకా ఎవరికైనా పొరపాటున ఎక్కడైనా మిగిలిపోయి ఉంటే వాళ్ళైనా సరే ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. వెరిఫికేషన్ పూర్తి చేసి 90 రోజుల్లో వాళ్లకు ఇంటి పట్టా ఇచ్చే కార్యక్రమం,
ఒక నిరంతర ప్రక్రియగా చేస్తా ఉన్నాము అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. పారదర్శకత అనేది ఆ స్థాయిలోకి తీసుకొని పోగలిగాము అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇక్కడ మీ అందరికీ ఒక విషయం చెప్పాలి, గత ప్రభుత్వంలో చివరి రెండేళ్లలో అక్కడో ఇక్కడో మొక్కబడిగా కొన్ని ఇళ్ళు కట్టి ఉండవచ్చు, కానీ ఇప్పుడు మనం కడుతున్నవి ఇల్లు కాదు ఊళ్ళు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. కొన్ని చోట్ల ఇవి పట్టణాలు కూడా. ఇప్పుడు మన ప్రభుత్వం దాదాపుగా 31 లక్షల కుటుంబాలకు ఇల్లు కట్టించబోతా ఉంది. ఒక్కో కుటుంబంలో సగటున 4 వేసుకుంటే ఏకంగా 1,24,00,000 మంది ఇవాళ ఇల్లులు కట్టించే కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నాం. 1,24,00,000 మంది అని అంటే శ్రీకాకుళము, విజయనగరము, విశాఖపట్నం జిల్లాతో పాటు మా కడప జిల్లాను కూడా కలిపితే తప్ప 1,24,00,000 మంది జనాభా ఉండరు. ఆ స్థాయిలో ఏకంగా జిల్లాలు కూడా రాష్ట్రం మొత్తం మీద 2011 జనాభా లెక్కల ప్రకారం 4,95,00,000 మంది జనాభా ఉంటే ఈరోజు దాదాపుగా 1,24,00,000 మందికి ఈరోజు మేలు జరుగుతూ ఉంది ఇంటి స్థలాల వల్ల, ఈ ఇంట్లో కట్టడం వల్ల అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. వైఎస్ఆర్ జగనన్న కాలనీలలో లేఅవుట్లు వేసి ఇళ్ల స్థలాలను ఏ ఒక్క పేద నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ఉచితంగా అందించడం జరుగుతుంది. ఒక్క స్థలమే కాదు ఉచితంగా ఇల్లు కూడా కట్టిస్తాం. మౌలిక వసతులన్నీ కూడా పూర్తిగా ఇక్కడ అందుబాటులోకి తీసుకొని వస్తాం. దాదాపుగా ఫస్ట్ ఫేజ్లోనే 15,60,000 ఇళ్ళు, మొదటి దశ 30,75,000 ఇళ్లలో ఇళ్ళకు గాను మొదటి దఫ కింద 15,60,000 ఇళ్ళు కూడా మొదలు పెట్టిస్తా ఉన్నాం. ఇవాళ మిగిలిన 12,70,000 ఇళ్ళను రెండో దశ కింద వచ్చే సంవత్సరం ప్రారంభిస్తా ఉన్నాం. ఈ మొదటి దశ కింద ఈ 15,60,000 ఇళ్ళు ఏవైతే కట్టా ఉన్నామో ఈ ఇళ్ళు కట్టడమే కాకుండా మరో 7,000 కోట్ల రూపాయలతో మౌలిక వసతులు కూడా ఏర్పాటు చేసే కార్యక్రమం కూడా చేస్తా ఉన్నాం. త్రాగడానికి నీరు, రోడ్లు, డ్రైనేజు, విద్యుత్తు, ఇంకా ఇతర మౌలిక వసతులే కాకుండా ఇంటిని సైజును కూడా మార్చాం. గతంలో ఇంటి సైజు 224 SFT చదరపు అడుగులు అయితే 224 చదరపు అడుగులు సరిపోవు అని ఈరోజు ఇంటి సైజును కూడా 340 SFT చదరపు అడుగులకు మారుస్తూ నిర్ణయం తీసుకుని ఇళ్ళు కట్టిస్తా ఉన్నాం. ప్రతి కాలనీలోనూ ఆ నమూనా ఇంటిని కూడా కట్టించి డిస్ప్లే చేస్తా ఉన్నాం. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఈ 30,75,000 ఇళ్ల స్థలాలకు సంబంధించిన మార్కెట్ విలువ అక్షరాల 25,530 కోట్ల రూపాయలు. 68,360 ఎకరాల భూముల్లో లేఅవుట్లు వేసి అభివృద్ధి చేసి గ్రామీణ ప్రాంతాలలో అయితే 1.5 సెంటు, పట్టణ ప్రాంతాల్లో అయితే 1 నుంచి 1.5 సెంటు వరకు ఇచ్చేలా లేఅవుట్లు తయారు చేశాం. గతంలో ఎన్నడూ లేని విధంగా ఇళ్ల స్థలాల పంపిణీ రోజే లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలతో పాటు స్థలం కూడా స్వాధీనం వాళ్ళ చేతుల్లోకి పెడతా ఉన్నాం. స్వాధీనం చేసి ప్రతి లేఅవుట్లోనూ ఒక మోడల్ ఇళ్ళను కట్టించాం. ఆ కాలనీలో కట్టించిన ఆ ప్రతి మోడల్ ఇంటిలోనూ ఆ 340 చదరపు అడుగుల ఆ మోడల్ ఇంటిలోనూ ప్రతి ఇంటిలోనూ ఒక బెడ్రూమ్, ఒక లివింగ్ రూమ్, ఒక కిచెన్, ఒక వరండా, ఒక టాయిలెట్, పైన ఒక సింటెక్స్ ట్యాంక్తో పాటు ప్రతి ఇంట్లోనూ 2 ఫ్యాన్లు, 2 ట్యూబ్లైట్లు, 2 LED బల్బులు కూడా ఏర్పాటు చేసిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.
ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు కాలనీలో పచ్చదనాన్ని పెంపొందించేందుకు 13 లక్షల మొక్కలు నాటే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టడం జరిగింది ఇవాల మనం ఇస్తా ఉన్న ఈ స్థలంతో పాటు ఇల్లు మంజూరైన ప్రతి లబ్ధిదారుడికి కూడా ఈ మీటింగ్ నాది అయిపోయిన తర్వాత మీరందరూ కూడా మీ మీ లేఅవుట్లలోకి వెళ్లి అక్కడ కూర్చొని ఉంటే కుర్చీలల్లో ప్రతి 100 మందికి ఒక వాలంటీర్ని ఏర్పాటు చేయడం జరిగింది వాళ్ళందరూ వచ్చి మీకు ఇంటి పట్టాలు డిఫామ్ పట్టాలు మీకు ఇవ్వడం ఇల్లు శాంక్షన్ పత్రాలను మీకు ఇవ్వడం ఇవ్వడమే కాకుండా మీకు మూడు ప్రత్యామ్నాయాలు మీకు మూడు ఆప్షన్స్ ఇస్తారు ఇల్లు మీకు ఏ పద్ధతిలో కట్టడం కావాలి అని చెప్పి ఏ పద్ధతిలో మీరు ఇల్లు కట్టుకుంటారు మాకు తెలియజేయండి అని చెప్పి మీకు మూడు ప్రత్యామ్నాయాలు ఇచ్చి అందులో మీతో టిక్కు పెట్టించుకుంటారు మీకు ఏ పద్ధతిలో కావాలి అని అంటే అదే పద్ధతిలోనే ఇల్లు కట్టిచిస్తారు మొట్టమొదటి పద్ధతి ఆ ఆప్షన్స్ లో ఒక పద్ధతి మొట్టమొదటి పద్ధతి ప్రభుత్వం ఇంటి స్థలం ఇచ్చేస్తుంది ఇందులో ప్రభుత్వం ఇచ్చిన నమూనా ప్రకారం అంటే అక్కడ కనిపిస్తా ఉన్న నమూనా ఇంటి ప్రకారం ఇల్లు నిర్మించుకోవడానికి అవసరమైన నాణ్యమైన నిర్మాణ సామాగ్రి మొత్తం ప్రభుత్వమే సరఫరా చేస్తుంది లేబర్ ఛార్జీలు మాత్రం లేబర్ ఛార్జీల డబ్బులు మీకు ఇస్తుంది అక్క చెల్లెమ్మలకు ఇస్తుంది దీంతో లబ్ధిదారులు ఇల్లు నిర్మించుకోవచ్చు ఇది ఒక పద్ధతి ఈ పద్ధతి వద్దు అని అనుకుంటే రెండవ పద్ధతి ఇంటి నిర్మాణానికి అవసరమైన నిర్మాణ సామాగ్రిని పూర్తిగా లబ్ధిదారులే అక్క చెల్లెమ్మలే తెచ్చుకోవచ్చు తమకు నచ్చిన చోట నుంచి తెచ్చుకోవచ్చు తామే ఇల్లు కట్టుకోవచ్చు అలా ఇల్లు కట్టుకుంటా ఉన్న అక్క చెల్లెమ్మలకు ఆ ఇంటి నిర్మాణ దశను బట్టి బేస్మెంట్ లెవెల్ కింత రూఫ్ లెవెల్ కైతే ఇంత ఇలా రకరకాల దశలను బట్టి ఇంటి పురోగతిని బట్టి ఆ అక్క చెల్లెమ్మల ఖాతాలకు డబ్బులు చెల్లింపు చేయడం జరుగుతుంది ఇక మూడవ పద్ధతి అక్క చెల్లెమ్మలు ఎవరైనా మాకు ఈ బాధలన్నీ వద్దబ్బా ఆ ఇల్లు ఏదో మీరే కట్టిచ్చేసేయండి మాకు ఇంటి తాళాలు ఇచ్చేసేయండి చాలు అని చెప్పి ఆ అక్క చెల్లెమ్మ అనుకుంటే అప్పుడు అక్క చెల్లెమ్మలకు ప్రభుత్వమే పూర్తిగా బాధ్యత తీసుకొని ప్రభుత్వం నిర్దేశించిన ఆ మోడల్ ఇంటి ప్రకారం ఆ నమూనా ప్రకారం నిర్మించేందుకు అవసరమైన నిర్మాణ సామగ్రిని నాణ్యమైన సామగ్రిని ప్రభుత్వమే పూర్తిగా సరఫరా చేయడమే కాక ప్రభుత్వమే దగ్గర ఉండి ఆ అక్క చెల్లెమ్మల తరఫున ఇల్లు కూడా కట్టించి మీకు ఇస్తుంది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఏ పద్ధతిలో మీరు ఇల్లు కట్టుకోవాలనుకున్నా కూడా అది పూర్తిగా మీ ఇష్టానికే వదిలేస్తున్నాము మీరు ఏ పద్ధతిలో కట్టమంటే ఆ పద్ధతిలో ఇల్లు మీకు కట్టించి ఇవ్వడం జరుగుతుంది అని చెప్పి సందర్భంగా ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు తెలియజేస్తా ఉన్నాను ఇక టిట్కో ఇళ్లకు సంబంధించి టిట్కో ఫ్లాట్లు ఏదైతే కడతా ఉన్నామో వాటికి సంబంధించిన విషయానికి వస్తే దాదాపుగా 2,62,000 టిట్కో ఫ్లాట్లను నిర్మించి అక్క చెల్లెమ్మలకు ఇచ్చే పనులు ఇప్పటికే మొదలయ్యాయి ఈ ఏడాది కొన్ని వచ్చే ఏడాది కొన్ని ఆ తర్వాత ఏడాది మరికొన్ని పూర్తిగా కూడా ఇవ్వడం జరుగుతుంది ఈ టిట్కో ఇళ్లు పూర్తి చేయడం కోసం దాదాపుగా 9,500 కోట్ల రూపాయలు మన ప్రభుత్వం ఖర్చు చేయబోతా ఉంది ఈ టిట్కో ఇళ్లలో 300 చదరపు అడుగుల ఇంటికి అయ్యే పూర్తి ఖర్చును మన ప్రభుత్వమే పూర్తిగా భరిస్తుంది కేవలం 1 రూపాయికే టిట్కో ఇంటిని అక్క చెల్లెమ్మలకు పూర్తిగా ఇవ్వబోతా ఉన్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఇలా ఇచ్చే టిట్కో స్కీమ్లో 1 రూపాయికే ఇంటికి ఇచ్చే 1 రూపాయికే ఆ టిట్కో ఫ్లాట్ను 300 చదరపు అడుగుల ఫ్లాట్ను మీకు రాయించి ఇచ్చే జగనన్న స్కీమ్ కావాలా లేక మీ పేరుతో 2,65,000 రూపాయల లోను
రాసుకొని దాన్ని తీర్చడం కోసం 20 ఏళ్ల పాటు నెల నెల 3000 రూపాయలు చొప్పున కడుతూ వడ్డీతో సహా 7,20,000 రూపాయలు కట్టే చంద్రబాబు స్కీమ్ కావాలా అని చెప్పి ఈ 143,000 మంది టిటకో లబ్ధిదారులైన అక్కచెల్లెమ్మల దగ్గరికి వెళ్లి ఆప్షన్స్ తీసుకోవడం జరిగింది వాళ్ళకి ఏమ కావాలి అని చెప్పి టిక్కు పెట్టమని చెప్పి అడగడం జరిగింది 143,000 మంది 300 చదరపు అడుగుల టిటకో ఫ్లాట్స్ తీసుకునే అక్కచెల్లెమ్మల దగ్గరికి వెళ్లి అడిగితే 143,000 మందిలో చంద్రబాబు స్కీమ్ కావాలి అని అడిగింది ఎంతమందో తెలుసా కేవలం ఒకే ఒక్కరు అది కూడా బహుశా పొరపాటున పెట్టారేమో వాళ్ళు ఏదైతే అడిగారో దాని ప్రకారం వాళ్ళు చెప్పిన ఆప్షన్స్ ప్రకారం ఈ అటిడుకో ఇల్లు ఇవ్వడం జరుగుతుంది 300 చదరపు అడుగుల ఫ్లాట్ వారికి 1 రూపాయికే ఇస్తున్న మీదట అంతకు మించిన ఫ్లాట్స్ బుక్ చేసుకున్న వాళ్ళు 365 అడుగులు 430 చదరపు అడుగులు బుక్ చేసుకున్న వారికి వారు ముందస్తు వాటా సొమ్ములో ఏదైతే కట్టారో ఏదైతే కడతా ఉన్నారో ఏదైతే కట్టాలో దానికి సంబంధించి 50% మనందరి ప్రభుత్వమే వారి తరపును కూడా భరించడానికి సిద్ధమైంది అక్షరాల ఈ టిడుకో ఇల్లులు ఈ అక్కచెల్లెమ్మలకు రూపాయికే టిడుకో ఫ్లాట్లు ఇవ్వడం వల్ల రాష్ట్ర ప్రభుత్వం మీద పడతా ఉన్న భారం 3805 కోట్ల రూపాయలు ఈ 365 అడుగులు 430 చదరపు అడుగుల ఫ్లాట్ల మీద ముందస్తు వాటా సొమ్ములో 50% ప్రభుత్వమే భరించడానికి సిద్ధమైంది కాబట్టి దానివల్ల ఆ నిర్ణయం వల్ల రాష్ట్ర ప్రభుత్వం మీద పడతా ఉన్న భారం మరో 482 కోట్ల రూపాయలు రెండు కలిపితే అక్షరాల 4287 కోట్ల రూపాయల భారం రాష్ట్ర ప్రభుత్వం మీద పడతా ఉన్నప్పటికీ కూడా చిరునవ్వుతో ఆ అక్కచెల్లెమ్మల కోసం చిరునవ్వుతో దీన్ని భరించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఇక ఇంటి స్థలాన విషయాలకు వచ్చేసరికి మరో ముఖ్యమైన విషయం కూడా చెప్పాలి గతంలో ఎప్పుడూ కూడా ఎన్నడూ లేని విధంగా ఇళ్ల స్థలాలలో ఇల్లు కట్టుకున్న 5 సంవత్సరాల తర్వాత అక్కచెల్లెమ్మలకు ఏదైనా అనుకోని అవసరం వస్తే ఆ ఇల్లు ఒకవేళ అమ్ముకోవాలనుకున్నా తనఖా పెట్టి బ్యాంకులో రుణం తీసుకోవాలనుకున్నా అన్ని హక్కులు ఉండే విధంగా వారు పేరు మీద రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వాలనేదే మన ప్రభుత్వం అభిమతం అయితే కొందరు స్వార్థపరులు కుట్రలు బన్ని న్యాయపరమైన అడ్డంకులు సృష్టించడం జరిగింది ఈ కార్యక్రమంలో జాప్యం జరుగుతూ వస్తుంది ఈ జాప్యం వల్ల అక్కచెల్లెమ్మలు ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంతో అర్హులైన ప్రతి అక్కచెల్లెమ్మలందరికీ కూడా ప్రస్తుతం డి పట్టాలు పంపిణీ చేస్తా ఉన్నాం రేపొద్దున దేవుడు ఆశీస్సులు మీ అందరి చల్లని దీవెనతో రేపొద్దున న్యాయపరమైన అడ్డంకులు తొలగిన వెంటనే ఈ డి పట్టాల స్థానంలో సర్వ హక్కులతో అక్కచెల్లెమ్మల పేరుతో రిజిస్ట్రేషన్ కూడా చేయించి ఇస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు చంద్రబాబు నాయుడు గారు ఆయన సహచరులు అందరూ కలిసి అడుగడుగున అడ్డంకులు సృష్టిస్తూ కేసులు వేయడం స్టేలు తీసుకొని రావడం కోర్టుల ద్వారా స్టేలు తీసుకొని రావడం మన కళ్ళ ఎదుటనే మనం చూస్తా ఉన్నాం ఈ రకంగా దుర్మార్గపు ఆలోచనలు చేసి కోర్టుల్లో కేసులు వేసి స్టేలు తీసుకొచ్చిన ఫలితంగా 30,75,000 అక్కచెల్లెమ్మలకు ఇవ్వాల్సిన ఇళ్ల పట్టాలలో దాదాపుగా 374,000 మంది అక్కచెల్లెమ్మలకు చంద్రబాబు నాయుడు గారి పుణ్యాన ఈ కోర్టు స్టేల వల్ల ఈ 30,75,000 మందిలో 10% 374,000 మందికి ఇవ్వలేకపోతా ఉన్నాం చివరకు డిసెంబర్ 25వ తారీఖున
ముక్కోటి ఏకాదశి నాడు నా క్రిస్మస్ సందర్భంగాను శుక్రవారం కలిసి వచ్చిన రోజున ఇల్ల పట్టాలు ఇవ్వబోతున్నాం అని తెలిసి కూడా అంతకు ముందు రోజు కూడా ఈ పట్టాల పంపిణీని అడ్డుకునేందుకు హైకోర్టులో వెళ్లి పిఐఎల్ పిటిషన్ వేశారు పిటిషన్ వేసి దీన్ని అడ్డుకునే దాని కోసం రకరకాల కుత్తులు రకరకాల కుయుక్తులు పన్నారు నా సొంత నియోజకవర్గం పులివెందుల్లో కూడా దుర్బుద్ధితో కోర్టు నుంచి స్టే కూడా తీసుకొచ్చారు పేదలకు ఇళ్ల పట్టాలు ఇస్తామంటే కూడా సహించలేని ఈ పెద్ద మనుషులు అసలు వీళ్ళు ఇలాంటి వారిని ఏమనాలి అని చెప్పి ఒక్కసారి ఆలోచన చేయమని మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నా అమరావతి అని అంటారు రాజధాని అని చెప్పి వీళ్ళంతా కూడా దాన్ని చెప్పుకుంటూ ఉంటారు ఆ ప్రాంతంలో అక్షరాల పేదలకు 54,000 ఇళ్ల పట్టాలు ఇవ్వాలని ప్రభుత్వం అడుగులు ముందుకు వేస్తే చంద్రబాబు నాయుడు గారు ఆయన బినామీలు అంతా కూడా కొట్టుకుపోతారు కోర్టులో డెమోగ్రఫిక్ ఇంబ్యాలెన్స్ వస్తుంది అని చెప్పి కోర్టులో పిటిషన్ వేస్తారు డెమోగ్రఫిక్ ఇంబ్యాలెన్స్ అంటే ఏమిటో తెలుసా కులాల పరంగా తేడాలు కులాల పరంగా తేడాలు వస్తాయి అని చెప్పి ఏకంగా చంద్రబాబు నాయుడు గారు మనుషులు కోర్టుకు వెళ్లి కోర్టులో పిటిషన్లు వేయడం ఏంటి కుల వివక్ష చూపుతూ పిటిషన్లు పడిన తర్వాత కుల వివక్ష ఉన్నా కూడా కోర్టులు స్టేలు ఇవ్వడం ఏమిటి ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను ఎంతటి దారుణమైన పరిస్థితిలో రాష్ట్ర రాజకీయాలు ఉన్నాయి అనేది ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా పోనీ మనం ఎగ్జిక్యూటివ్ రాజధానిగా విశాఖపట్నం మనం ప్రకటించాం రాష్ట్ర రాజధానిగా విశాఖపట్నాన్ని మనం తెచ్చుకోవాలని చెప్పి ఆశపడ్డాం ఈ విశాఖపట్నం సంబంధించిన పరిస్థితి ఏమిటి అని చూస్తే విశాఖపట్నంలో అక్షరాల 180,000 పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని ప్రభుత్వం సంకల్పిస్తే అక్కడ ల్యాండ్ పూలింగ్ పద్ధతిలో స్థలాలు సేకరించడం జరిగింది ల్యాండ్ పూలింగ్కి ఇచ్చిన వారికి ఎటువంటి అభ్యంతరము లేదా వాళ్ళు సంతోషంగా ఇచ్చారు పట్టాలు తీసుకున్న పేదలు మరింత సంతోషపడ్డారు ఎవరికి ఎటువంటి సమస్య లేదు కానీ ఇలాంటి ల్యాండ్ పూలింగ్కు ఎటువంటి సంబంధం లేని ఒక వ్యక్తి చంద్రబాబు నాయుడు గారి ప్రమేయంతో కోర్టుకు వెళ్ళడం పిటిషన్ వేయడం కోర్టులు స్టేలు ఇవ్వడం ఫలితంగా 180,000 మందికి పేదలకు మంచి జరిగే కార్యక్రమం పోస్ట్ పోన్ కావడం నిజంగా ఇటువంటి చూసినప్పుడు బాధ అనిపిస్తుంది పోనీ రాజమండ్రిలోనే చూద్దాం మన రాజమండ్రిలో అక్కడ భూములు ప్రభుత్వం ప్రజల దగ్గర నుంచి కొనుగోలు చేసి కొనింది అక్షరాల 27,000 మంది అక్కచెల్లెమ్మలకు మేలు చేయాలి అనే ఉద్దేశంతో ఇళ్ల పట్టాలు ఇవ్వాలనే ఉద్దేశంతో అవి ఆవా భూములు కాకపోయినా కూడా ఆ భూములు ఆవా భూములు అని చెప్పి ఎవడో కోర్టుకు వెళ్ళి కేసు వేయడం అబద్ధాలు చెబుతూ కోర్టుకు వెళ్ళి కేసులు వేయడం అబద్ధాలతో కూడిన ఆ పిఐఎల్ పడిన తర్వాత కోర్టులు స్టే ఇవ్వడం తద్వారా 27,000 మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వలేని పరిస్థితి ఏర్పడ్డం చివరకు ప్రభుత్వ భూములు తీసుకొని ప్రభుత్వం తన భూములను ఏ డిపార్ట్మెంట్ అయితేనేమి మైనింగ్ డిపార్ట్మెంట్ అయితేనేమి ఏపీ ఐఐసి డిపార్ట్మెంట్ అయితేనేమి అంతా ప్రభుత్వమే అంతా ప్రభుత్వ డిపార్ట్మెంట్లే అటువంటి ప్రభుత్వ భూమిని తీసుకుని పేదలకు పంపిణీ చేస్తూ ఉంటే అటువంటి వాటి మీద కూడా కోర్టులకు వెళ్ళి పిటిషన్లు వేయడం వాటి మీద కోర్టులు స్టే ఇవ్వడం అక్షరాల 34,000 మందికి ఇటువంటి కారణాలతో ఇళ్ల పట్టాలు ఇవ్వకుండా ఆలస్యమయ్యే కార్యక్రమం ఇటువంటివి చూసినప్పుడు నిజంగా గుండె తరుక్కుపోతుంది మొత్తంగా 374,000 మంది అక్కచెల్లెమ్మలకు మేలు చేసే కార్యక్రమం తెలుగుదేశం పార్టీ వాళ్ళు వీళ్ళు పిటిషన్లు వేయడం కోర్టులో స్టేలు రావడం వల్ల ఆగిపోయిన కార్యక్రమం ఇక్కడ మరో విషయం కూడా చెప్పాలి
ఆశ్చర్యమేమిటి అంటే 1978 లో 44వ రాజ్యాంగ సవరణ చేసి అక్షరాల ఆస్తి హక్కును ఒక లీగల్ రైట్ గా పేర్కొన్నారు అంటే ఆస్తిని పేదవాడికి ఇచ్చే ఈ ఆస్తిని చట్ట ప్రకారం ఒక హక్కుగా పేర్కొన్నారు మరి అటువంటిది చట్ట ప్రకారం హక్కుగా పేర్కొన్న ఇటువంటి ఆస్తుల మీద ఇటువంటి నిరుపేదలకు ఇచ్చే ఇటువంటి ఆస్తుల మీద ఎవడో కోటలకు పోడం ఏమిటి ఈ నిరుపేదలకు ఇచ్చే ఇంటి స్థలాల మీద కోటలు స్టేల్ ఇవ్వడం ఏమిటి అని చెప్పి ఒక్కసారి ఆలోచన చేస్తే రాజ్యాంగం ఏమవుతా ఉంది రాజ్యాంగంలోని 44వ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఏం చెప్తా ఉంది ఇటువంటి అన్ని కూడా తిలోదాకాల ఉన్న పరిస్థితులు కనిపిస్తా ఉన్నప్పుడు బాధ అనిపిస్తుంది ఇటువంటి వ్యవస్థలు చూస్తా ఉన్నప్పుడు ఒక్కసారి ఇళ్ల నిర్మాణం మొదలవుతే ఈ ఇళ్ల నిర్మాణం వల్ల ఎంత మేలు జరుగుతుంది అన్నది ఒక్కసారి గమనిస్తే ఇళ్ల నిర్మాణం ఒక పునాదులు తోవడంతో మొదలు పెడితే ఇటుకలు చేసే వారికి పని దొరుకుతుంది సిమెంట్ మోసే వారికి పని దొరుకుతుంది కంకర తయారు చేసే వారికి పని దొరుకుతుంది తాపి మేస్త్రీలకు పని దొరుకుతుంది కూలీలకు వడ్రంగులకు ఎలక్ట్రీషియన్లకు వెల్డర్లకు ఇలా రకరకాల వాళ్ళకు 30 రకాల వృత్తుల వాళ్ళకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి 31 లక్షల ఇళ్ల నిర్మాణం తొలి దశలో 15,60,000 ఇళ్ళు 15,60,000 ఇళ్ళు అంటే 69,70,000 మెట్రిక్ టన్నుల సిమెంట్ 7,40,000 మెట్రిక్ టన్నుల స్టీలు 320,00,000 మెట్రిక్ టన్నుల ఇసుక 235 కోట్ల ఇటుకలు 223,00,000 మెట్రిక్ టన్నుల మెటల్ ఫలితంగా రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఎకనామిక్ బూస్ట్ ఉద్యోగాలు దొరికే వాళ్ళకు ఉద్యోగాలు దొరుకుతాయి రాష్ట్ర వ్యాప్తంగా ఒక డిమాండ్ పెరుగుతుంది ఒక ఎకనామిక్ బూస్ట్ వస్తుంది ఇటువంటి గొప్ప కార్యక్రమం జరుగుతా ఉన్నా కూడా అవాంతరాలు ఎదురైనా కూడా ఒక్కటైతే నేను చెప్తా ఉన్నాను ఎన్ని అవాంతరాలు ఎదురైనా కూడా చివరకు న్యాయమే గెలుస్తుంది పై నుంచి దేవుడు ఆశీర్వదిస్తాడు మీ అందరి చల్లని దీవెనలు తోడుగా ఉంటాయి ఖచ్చితంగా మిగిలిపోయిన 374,000 మంది అక్క చెల్లెమ్మలకు కూడా త్వరలోనే న్యాయపరమైన అన్ని సమస్యలు తొలగిపోయి ఆ అక్క చెల్లెమ్మలకు కూడా మేలు చేసే కార్యక్రమం దేవుడు ఆశీర్వదిస్తాడని చెప్పి మీ అందరికీ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఇవాల ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత మీ మీ ప్లాట్లలోకి మీరు వెళ్ళి అక్కడ మీరు ఉంటే మీకు కేటాయింపులు చేసిన కుర్చీలలో కూర్చొని మీరు ఉంటే ప్రతి 100 మందికి ఒక వాలంటీర్ ఇంతకు ముందే అలాట్ చేయడం జరిగింది మీ దగ్గరికి వస్తారు మీకు ఇంటి పత్రాలు ఇస్తారు ఇంటి పత్రాలతో పాటు డిఫామ్ పట్టాలతో పాటు ఇంటి కన్స్ట్రక్షన్ చేసే కార్యక్రమానికి సంబంధించిన పత్రాలు కూడా మీ చేతుల్లో పెడతారు పెట్టి మీకు ఏ పద్ధతిలో ఇల్లు కట్టాలి ఆప్షన్ 1 కావాలనా ఆప్షన్ 2 కావాలనా ఆప్షన్ 3 కావాలనా ఏ పద్ధతిలో మీకు కట్టాలి అని చెప్పి మీ దగ్గర నుంచి ఆప్షన్స్ కూడా తీసుకొని టిక్కులు పెట్టించుకోవడం కూడా జరుగుతుంది ఆ జరిగిన తర్వాత మీరు కోరుకున్న ప్రకారం మీరు ఏ ఆప్షన్ అయితే టిక్ పెడతారో ఆ ఆప్షన్ ప్రకారం మీకు ఇల్లులు కట్టించే కార్యక్రమానికి కూడా మొదలవుతుంది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మీ అందరికీ కూడా మంచి జరగాలని మనసారా కోరుకుంటూ దేవుడు గొప్ప కార్యక్రమాలు చేసే అవకాశం నాకు ఇవ్వాలని మనసారా కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను సెలవు తీసుకునే ముందు ఈ జిల్లాకు సంబంధించి సెలవు తీసుకునే ముందు ఈ జిల్లాకు సంబంధించి కొన్ని విషయాలు నన్ను అడగడం జరిగింది కురుపాంలో జేఎన్టీయు ఇంజనీరింగ్ కాలేజ్ 150 కోట్ల రూపాయలతో మంజూరు చేయడం జరిగింది నిన్ననే టెండర్లు పిలవడం జరిగింది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను టెండర్లు కూడా అయిపోయాయి ఇక ఈ కార్యక్రమం త్వరలోనే ముందుకు కన్స్ట్రక్షన్ యాక్టివిటీ స్టార్ట్ అవుతుందని చెప్తా ఉన్నా సాలూరులో ట్రైబల్ యూనివర్సిటీ త్వరలోనే పెట్టబోతా ఉన్నామని సందర్భంగా చెప్తా ఉన్నాను దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం బృందం వచ్చింది వచ్చి స్థలాన్ని చూసుకొని పోయింది వాళ్ళు కూడా సంతృప్తి చెందారు
త్వరలోని ఈ ట్రైబల్ యూనివర్సిటీ పనులు కూడా మొదలు పెడతామని చెప్తా ఉన్నా విజయనగరం విజయనగరంలో 500 కోట్ల వ్యయంతో ఇక్కడే మెడికల్ కాలేజ్ కట్టే కార్యక్రమం జనవరిలో టెండర్లు పిలుస్తా ఉన్నామని చెప్పి సందర్భంగా కూడా తెలియజేస్తా ఉన్నాను జనవరిలోనే టెండర్లు పిలిచి ఈ కార్యక్రమం మార్చి కల్లా కన్స్ట్రక్షన్ కార్యక్రమాన్ని కూడా మొదలు పెడతామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఉత్తరాంధ్ర సుజల సమంతి మొదలు మొదటి దశకు సంబంధించిన పనులు 2000 కోట్ల రూపాయలతో జరుగుతా ఉన్నాయి రెండవ దశకు సంబంధించి 4134 కోట్లతో ఇప్పటికే టెండర్లు పిలవడం జరిగింది 4 లక్షల ఎకరాలకు ఆయకట్టు ఇచ్చే కార్యక్రమం నీళ్లు ఇస్తామని సందర్భంగా కూడా ఖచ్చితంగా తెలియజేస్తా ఉన్నా తోటపల్లి ప్రాజెక్టుకు సంబంధించి గజపతి నగరము బ్రాంచ్ కెనాల్ తో సహా 471 కోట్ల రూపాయలతో మిగిలిన పనులను త్వరతి గతిన ప్రయారిటీ ప్రాజెక్ట్ కింద పెట్టుకొని పూర్తి చేస్తామని మరో 2 సంవత్సరాలలో ఈ ప్రాజెక్ట్ పూర్తి చేసి రైతులకు అంకితం చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను తారకరామ తీర్థసాగరం ప్రాజెక్టుకు మరో 620 కోట్ల రూపాయలు మంజూరు చేసి ఈ ప్రాజెక్ట్ కూడా 2 సంవత్సరాలలోనే పూర్తి చేసి మీకు అంకితం చేస్తామని చెప్పి సందర్భంగా కూడా తెలియజేస్తా ఉన్నా వెంగళరాయ సాగరం ప్రాజెక్టుకు సంబంధించి 5000 ఎకరాలకు అదనపు ఆయకట్టుకు నీళ్లు ఇవ్వడానికి ఈ ప్రాజెక్ట్ పనులు సంవత్సరం లోపే పూర్తి చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను రాముడు వలస లిఫ్ట్ ఇరిగేషన్ స్కీము మరియు లోచర్ల లిఫ్ట్ ఇరిగేషన్ స్కీము ఈ రెండు స్కీములు కూడా మంజూరు చేయడము సంవత్సర కాలంలోనే పనులు కూడా పూర్తి చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఈ రోజు ఇక్కడ 12301 ఇళ్ల పట్టాలు ఇస్తా ఉన్న ఇల్లు మంజూరు చేసిన వైఎస్ఆర్ జగనన్న కాలనీ గుంకలాంలో మౌలిక వసతులు కూడా కార్యక్రమానికి కూడా ఇప్పుడే శ్రీకారం చుడతా ఉన్నాం ఇవి కూడా అన్నీ కూడా ఇల్లు మౌలిక వసతులు అన్నీ కూడా 18 నెలల్లోనే పూర్తవుతాయని చెప్పి సందర్భంగా కూడా తెలియజేస్తా ఉన్నాను అందరికీ కూడా వీటి అన్నిటి వల్ల కూడా మంచి జరగాలని మనసారా కోరుకుంటూ దేవుడు ఆశీర్వదించాలని మంచి చేసే అవకాశం ఇంకా దేవుడు ఇవ్వాలని మనసారా కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను।